నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి మంత్రి శ్రీనివాస్ గౌడ్ దలాళ్లపై నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచన घनंगा तेलंगाणा सिद्धांतकर्त आचार्य जयशंकर 87वा जयंती महबूब नगर लो घनंगा निवाळ्लु अर्पिंचिन मंत्री श्रीनिवास गौड् फास्ट ट्रैक कोर्टुल काल व्यवधिनि पेंचडं पट्ल न्यायवादुल संतोषं राबोयी कालंलो न्यायस्थानाल संख्यनु पेंचालनि विज्ञप्ति चेसिन सीनियर न्यायवादि अनंतरेड्डि డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పిస్తామంటూ ఎవరైనా దళార్లు డబ్బులు అడిగితే వారిని చెప్పుతో కొట్టాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు వదంతులు నమ్మవద్దని ప్రభుత్వం కట్టిన ప్రతి ఇంటిని పేదలకు ఉచితంగానే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు దళార్లు వచ్చి ఇళ్ళు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే వారిపై నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు ప్రభుత్వం ఎంతో కష్టపడి నిధులు మంజూరు చేసి పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తుందని ఆయన వివరించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఒకసారి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని మాటి మాటికి దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరావు ఇతర అధికారులు పాల్గొన్నారు నిరుపేదలకు పేదింటి ఆడపిల్లలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు పేద తల్లిదండ్రులకు భారంగా మారిన ఆడపిల్లల పెళ్లిళ్ల బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకొని వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1,11,600 రూపాయల 100 కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు 1,82,21,112 రూపాయల విలువ గల 282 షాది ముబారక్ చెక్కులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరావు అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు అర్బన్ తహసీల్దార్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వమైన ఎప్పుడైనా కనీసం రాష్ట్ర
కాల వ్యవధిని రెండేళ్లు కొనసాగించడం పట్ల మహబూబ్ నగర్ కు చెందిన న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది అనంతరెడ్డి మీడియాతో మాట్లాడారు. కక్షిదారులకు సత్వర న్యాయం లభించాలంటే న్యాయస్థానాల సంఖ్య పెంచాలని సూచించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో న్యాయమూర్తుల నియామకం వేగంగా జరగకపోవడంతో కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయని, దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన వెంటనే వాటిల్లో న్యాయమూర్తులను నియమించాలని, రాబోయే రోజుల్లో న్యాయస్థానాల సంఖ్య కూడా మరింత పెంచాలని సూచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులని 2 సంవత్సరాల కాల వ్యవధి పొడిగించడాన్ని అందరూ న్యాయవాదులు కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఏదైతే కక్షిదారులకు సత్వర న్యాయం జరగాలంటే కోర్టుల సంఖ్యను పెంచడము, ఆ కోర్టులు కూడా పరిపుష్టిగా అంటే న్యాయమూర్తులు అదేవిధంగా పీపీలు స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ వరకు కూడా సమర్థవంతంగా జరిగితేనే కానీ ఏదైతే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల లక్ష్యం నెరవేరుతున్నది. దాదాపు 20 సంవత్సరాల క్రితము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో చాలా మటుకు జడ్జీలని ఖాళీగా ఉంచడం జరుగుతుంది. అంటే జడ్జి పోస్టులు నియామకాలు లేని కారణంగా చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో కేసులు ముందడుగు వేయడం లేదు. మెయిన్ కోర్టుల నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు కేసులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు లక్ష్యం అనేది నెరవేరకపోవడం, అదేవిధంగా న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఒక చులకమైన భావన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులని న్యాయమూర్తుల నియామకం చేసి వీలైనంత త్వరగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్టులు పనిచేసే విధంగా చేయాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కోర్టుల సంఖ్యను కూడా పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. మన భారతదేశానికి విషయానికి వస్తే 4 కోట్ల కేసులు సుప్రీంకోర్టు నుంచి మొదలుకొని మున్సిపల్ కోర్టు వరకు 4 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇవల్ల పూర్తి జరగాలంటే ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఒక 20-30 సంవత్సరాలు అయ్యే అవకాశం ఉంది. ఏదైతే పెండింగ్ లేకుండా కేసులు ఎప్పటి కేసులు ఎప్పుడు చేస్తూ పోతే కానీ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉండదు. అదేవిధంగా ఏదైతే కక్షిదారులు కేసుకు సాక్ష్యం చెప్పాలంటే, నేను ఈ మధ్యలోనే ఒక సెషన్స్ కేసు చేసిన, మర్డర్ కేసు చేసిన, ఆ కేసు నెంబర్ అయిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత ట్రయల్ జరిగింది. ఆ కేసులో ఉన్నటువంటి మెయిన్ సాక్ష్యాలంతా 1-4 ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ సాక్ష్యంలో నేరస్తులకు అగనిష్టగా సాక్ష్యం చెప్పడానికి? అందుకని ఆ కేసు వీగిపోయింది. అదేవిధంగా
మోటార్ యాక్సిడెంట్ కేసుల విషయానికి వస్తే జిల్లా కోర్టులో దగిన తర్వాత హైకోర్టుకు ఏదో కారణంగా హైకోర్టుకు పోతే ఒక 20 సంవత్సరాల కాల వ్యవధి పడతా ఉన్నది అంటే ఒక జనరేషన్ చేంజ్ అయిపోతా ఉన్నది అప్పుడు చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు పెద్ద వయసైపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్లక్ష్యం ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో జడ్జిల నియామకం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే విధంగా హైకోర్టు అన్నీ కూడా ఆలోచన చేసి సుప్రీం కోర్టు జడ్జిల నియామకం అనేది కంపల్సరీ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది మరియు గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్ కోర్సు 2 సంవత్సరాలు పొడిగించినందుకు మరి గవర్నమెంట్ కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్సు వల్ల ఎంతో లాభం ఉంది ఎందుకంటే దేశంలో ఇప్పటికీ 4 కోట్ల పైన కేసులు పెండింగ్ లో ఉన్నాయి మరి ఎన్నో కేసులు డిస్పోజ్ అవుతున్నాయి కానీ ఒక వచ్చిన దురుద్దేశం ఏందంటే ఫాస్ట్ ట్రాక్ కోర్సుకు సరైన సిబ్బంది గాని జడ్జెస్ గాని ఇవ్వడం లేదు ఓకే నామకే వస్తే ఉంటున్నాయి ఆ విధంగా మా దగ్గర ఇప్పుడు ఫోక్సో కోర్టు గాని ఉమెన్ కోర్టు గాని ఉన్నా గాని జడ్జెస్ ఇవ్వడం లేదు జడ్జెస్ ఇచ్చి వాళ్ళకి సిబ్బందిని ఇస్తే మరి 4 కోట్ల ఉన్న కేసులు పెండింగ్ ఉన్న కేసులు కూడా డిస్పోజ్ కావడానికి ఎంతో అవకాశం ఉంటుంది మరి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్సును రెగ్యులర్ చేసి పాపులేషన్ ప్రకారంగా కోర్సును ఎస్టాబ్లిష్ చేస్తే మరి అందరికీ న్యాయం దొరుకుతుందని చెప్పి భావిస్తున్నాం అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్సును రెగ్యులర్ కోర్టు చేయాలని చెప్పి గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఈ ప్రాంత ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జయశంకర్ సార్ 87వ జయంతి సందర్భంగా పాలమూరు పట్టణంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న జయశంకర్ సార్ విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. మంత్రి వెంట రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, కౌన్సిలర్ కట్టా రవికిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రావడానికి, తెలంగాణ జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాలపైన, తెలంగాణ దోపిడీపైన, తెలంగాణ జరుగుతున్న వివక్షపైన పూస కోసినట్లు మన కేసీఆర్ మెదడులో, మన ముఖ్యమంత్రి గారి మెదడులో నింపి వెన్నంటి ఉండి తెలంగాణలో రక్తపాతం లేకుండా గాంధీ మార్గంలోనే తెలంగాణ తెచ్చుకోవాలి. చిన్న హింస జరిగిన ఈ దుర్మార్గులు, ఆ హింసను చూసి ప్రజలను తెలంగాణ ప్రజలు భయప్రాంతం గురి చేస్తారు. ఏదికైనా త్యాగం వాళ్ళు చేస్తారు, తెగిస్తారు. మనం భావవ్యక్తి చేసి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలిపి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకుందామని చెప్పినటువంటి గొప్ప నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన మన పార్టీకి, ఇప్పుడు నడుస్తున్న మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, అందరికి కూడా భావవ్యక్తి పెంచి వారి స్ఫూర్తితోనే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకోవడం జరిగింది. అందుకే ముఖ్యమంత్రి గారు వారి పేరు మీద ఒక యూనివర్సిటీ, వారి పేరు మీద విగ్రహాలు, మన పార్టీ కార్యాలయంలో కూడా జయశంకర్ గారి విగ్రహాన్ని వచ్చినప్పుడల్లా, బయటికి వెళ్ళినప్పుడల్లా, ఆఫీస్కి వచ్చినప్పుడల్లా మెదడులో ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి కదిలించాలి అని చెప్పి మరి ఆ రకంగా చేస్తూ ఆ రోజు వారు చెప్పిన ప్రకారం జయశంకర్ గారు చెప్పారు, తెలంగాణ తెచ్చుకోవడం గొప్ప కాదు, నువ్వు తెస్తావు కానీ తెచ్చినాక నువ్వు కాపాడాలి, నీ చేతుల్లో పెట్టుకోవాలి. తెలంగాణ తెచ్చుకున్నా నాకు అవసరం లేదు సార్ అన్నప్పుడు అట్లా అనొద్దు, తెలంగాణ తెచ్చినోడే చేతిలో పెట్టుకొని కాపాడుకోవాలి, తెలంగాణ తెచ్చిన నువ్వే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కడుపులో పెట్టుకొని, నీళ్లు నిధులు నియామకాలు అన్ని కూడా నీ చేతుల్లో అవుతాయి అని చెప్పి ఆ రోజు ధైర్యంగా ప్రజలు ఎవరేమన్నా నీ సారథ్యంలోనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి మరి వారి ఆశయాలకు అనుగుణంగా అయ్యారాజు ముఖ్యమంత్రిగా అయ్యి 7 సంవత్సరాల్లో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయింది, ఎక్కడున్న మనం ఏ స్థాయికి వచ్చినాం, మన పంట పొలాలు ఎట్లా ఉండే, మన కరెంట్ ఎట్లా ఉండే, మన బతుకుదల ఎట్లా ఉండే, మన ఊరు ఎట్లా ఉండే, కనీసం తాగడానికైనా నీళ్ళు ఇచ్చిండ్రా ఆ రోజుల్లో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సేవలను ఈ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ పార్థసారథి అన్నారు. జయశంకర్ సార్ 87వ జయంతి కార్యక్రమాన్ని మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి తహసీల్దార్ పార్థసారథి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నేత రాజగోపాల్, టీఎన్జీఓ నేత క్రాంతి కుమార్ గౌడ్లు మాట్లాడుతూ జయశంకర్ సార్ స్ఫూర్తితో పేదల బతుకులు బాగు చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జయశంకర్ సార్ చూపిన మార్గంలో ముందుకు నడవడమే ఆయనకు ఘన నివాళి వారు కొనియాడారు. ముందుగా ఈనాడు తెలంగాణ దేవుడంలో ముందు వరుసలో ఉండి అందరి రాజకీయ నాయకులను సమాయత్తం చేసి కేసీఆర్ గారి యొక్క లీడర్షిప్లో తెలంగాణకు పునాది వేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారికి మహబూబ్ నగర్ రెవెన్యూ ఉద్యోగుల పక్షాన, అదేవిధంగా యావత్ మహబూబ్ నగర్ ఉద్యోగుల పక్షాన, అదేవిధంగా తెలంగాణ ఉద్యోగుల పక్షాన ప్రొఫెసర్ జయశంకర్ గారికి జోహార్లు జోహార్లు. ప్రొఫెసర్ జయశంకర్ గారు మేము చూసిన అతను తెలంగాణ మూమెంట్లో అతి చురుకుగా పాల్గొనేటటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు మామూలుగా అయితే తెలంగాణ సాధ్యం కాదని చెప్పి తెలంగాణకు కేసీఆర్ గారు అతను ముందుండి ముందు వరుసలో ఉంటే కేసీఆర్ గారి యొక్క వారి యొక్క లీడర్షిప్లో ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని చెప్పి భావించినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి కనుక కేసీఆర్ గారి ద్వారా, కేసీఆర్ గారి యొక్క లీడర్షిప్ ద్వారా మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణలో అందరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అందరం కూడా తెలంగాణ చాలా బాగుపడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అందుకు ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి, మన తెలంగాణ ప్రజలందరం కూడా ఎల్లవేళలో రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిది జయంతి ఉన్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నో కష్టసుఖాలు అనుభవించి రాత్రింబవుల్ అనే తేడా లేకుండా తెలంగాణలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి సాధనలకు ఈరోజు మొత్తంలో తెలంగాణ సాధించినందుకు గాను తెలంగాణ యావత్ ప్రజలు చాలా సుఖ సంతోషాలతో అన్ని రంగాలలో సుభిక్షంగా ఆనందంగా ఉన్నారంటని చెప్పి తెలియజేస్తున్నామండి. మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని జోహార్ తెలియజేస్తున్నామండి. వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు తక్షణమే క్లియర్ చేయాలని మహబూబ్ నగర్ టూ టౌన్ ఎస్ఐ పద్మ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు పడ్డ వాహనదారులు వాటిని చెల్లించకుండా ఉండటంతో వీటి క్లియరెన్స్ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ సందర్భంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. మేము లాక్డౌన్ టైంలో మేము అందరికీ ఫైన్లు వేసినట్టే, మేము బండ్ల మీద ఫైన్లు అవన్నీ ఇప్పుడు కట్టిస్తున్నాము. అందరితో బండ్లు ఆపి మాకు పై ఆఫీసర్ల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎస్పీ గారి ఆదేశాల అనుసారము మేము అందరితోటి బండ్లు ఆపి ఫైన్లు కట్టిస్తున్నాము. మేము నిన్నటి వరకు నిన్న ఒక 50,000 వరకు కట్టించినాము. ఈరోజు ఇప్పుడు ఇప్పటికి 20 బండ్లు అయినాయి. మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది ప్రోగ్రాము. మార్నింగ్ ఈవినింగ్ అందరితో ఫైన్లు పెండింగ్ ఉన్న చాలెంజ్స్ అన్నీ కట్టిస్తున్నాం. ఇవన్నీ మాకు పై నుంచి ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నదని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేసి ప్రయోజకులుగా మారాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఇలా
पुस्तक फ्री फीज प्लस हास्टल हास्टल सोशल हास्टल चाल बखला हास्टल मूड रोज चंदन टिफिन वारा सारे मटन चिकन मंजी पुस्तक मंजी टीचिंग अड़ा हास्टल प्रमाणी बाल प्रमाणी यूनिवर्सिटी फस्ट क्लास बिल्डिंग्स मेडिकल कॉलेज हॉस्पिटल्स बाकी रूपये मारे पक्ने ट्रेनिंग आईटी प्रोफेशनल कोर्स इंटरमीडिएट कोर्स वोकेशनल कोर्स इला चाल अवकाश प्रति स्कीम डेवलपमेंट ना గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రపంచంలో ఏ దేశం కూడా జనాభాలో 10% మాత్రమే ఉంటాయి కానీ చదువుకున్న 80% కనుక ఉద్యోగాన్ని ఎక్కడైనా సంపాదించుకోవాలా అనేది దృష్టి పెట్టుకోవాలి ఇక్కడ దొరికిన ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా కాంపిటీషన్లో మనం పాల్గొనాలి త్వరలోని నోటిఫికేషన్ ముఖ్యమంత్రి గారు వేస్తారు కనుక మరి పూర్వ విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిపోయి 5 సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ ఇష్ట జాబితా చేసి డిగ్రీ ఆ తర్వాత చదువు జాబితా తయారు చేసి ఇక్కడే స్థానికంగా వినియోగించినట్లయితే తర్వాత ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా మా ఫస్ట్ ద్వారా కోచింగ్ సెంటర్ వాళ్ళకి మంచి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు గ్రూప్ వన్ గ్రూప్ టూలో పోయేటట్టు కూడా అవకాశం కలిగించాలని చెప్పి తెలియజేస్తాం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ 27వ జయంతిని మహబూబ్ నగర్ పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా స్వరాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన కృషిని కొనియాడారు పాలమూరు పట్టణంలోని బాలాజీ నగర్ వద్ద ఉన్న జయశంకర్ సార్ కూడలి వద్ద ఆయన చిత్రపటాన్ని ఉంచి ఘనంగా నివాళులర్పించారు బాలాజీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ సనాతన బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సామాజికవేత్త రాఘవాచారి రిటైర్డ్ ఉద్యోగులు కాలనీకి చెందిన యువత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే మన బాలాజీనగర్ కమాన్ చౌరస్తాలో ఈ కమాన్కు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చౌరస్తాగా 2014లో నామకరణం చేయడం జరిగింది దీనికి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారి చేత ఈ నామకరణం చేశాం గతంలో మరి తెలంగాణ కొరకు అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు తొలితరం మలితరం ఉద్యమ నాయకులు వారు ఎన్ని ఉద్యమాలు చేసినా తెలంగాణ యాదిలోనే వాళ్ళు చనిపోయారు అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టకరం గతంలో ఇడ్లీ సాంబార్ గోబేక్ అనే ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారు అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు అనే విషయం మీద వాళ్ళు తెలంగాణ ప్రజలను మేల్కొల్పి తెలంగాణ సశిశమలంగా ఉండేందుకు వారు ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని ఇవాళ తెలంగాణ సమాజం ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంది మరి వారి ఆశయాల కోసము అహర్నిశలు అందరు పనిచేయాలని కోరుతూ మేము గతంలో కూడా ఈ బాలాజీనగర్ చెరోస్తా దగ్గర ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలంచాము కానీ కరోనా మూలంగా కొన్ని అనివార్య కారణాల చేత కొంత ఆలస్యమైంది వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా అందరి సహాయ సహకారాలతో విగ్రహాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా అడ్డాకుల మండల కేంద్రంలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ నిలిచే ఉంటారన్నారు తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమ భావజాల ప్రసరణ కోసం తన జీవితాన్నే అర్పించిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు
కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. మార్నింగ్ వాక్ లో భాగంగా కొల్లాపూర్ పట్టణ టిఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ, చిన్న నీటిపారుదల, చెరువులు, కుంటల పునరుద్ధరణ మొదలగు సమస్యలపై చర్చించారు. గ్రామాలలో విద్యుత్ దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్లు కోరారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంకోటి ఆరోగ్యం అయితే ఇలా అయితే ఆరోగ్యం కూడా రాలేదు. నెక్స్ట్ వాళ్ళకి పోలీసులు ఏమైనా గొడవ పడుతుంది. ఒక ఇక్కడైతే నాకు అడిగింది మనకి ఆరోగ్యం ఎక్కువ రాలేదు. మీరందరూ కూడా ఈ సభకు సహకరించి వచ్చేందుకు అందరికీ కూడా నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఐసీయు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, డయాలసిస్ సేవలు ప్రారంభించాలని రేవంత్ సైన్యం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేద ప్రజలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈరోజు నారాయణపేట కలెక్టరేట్ దగ్గర తెలంగాణ రేవంత్ సైన్యం నారాయణపేట జిల్లా తరఫున నారాయణపేట జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సదుపాయాల మేరకు ఐసీయూ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, డయాలసిస్ సెంటర్ కేంద్రాల గురించి నారాయణపేట హాస్పిటల్లో సదుపాయాలు లేనందువలన అవి వీలైనంత త్వరలో నారాయణపేట జిల్లా హాస్పిటల్లో మ్యాక్సిమం సమకూరేటట్టు అతి త్వరలో చేకూర్చే సదుపాయాలు గవర్నమెంట్ చేపట్టాలని చెప్పి నారాయణపేట కలెక్టర్ గారికి తెలంగాణ రేవంత్ సైన్యం నారాయణపేట జిల్లా తరఫున ఈరోజు ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి, మంత్రి శ్రీనివాస్ గౌడ్. దళారులపై నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచన. ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 87వ జయంతి. మహబూబ్ నగర్ లో ఘనంగా నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కాల వ్యవధిని పెంచడం పట్ల న్యాయవాదుల సంతోషం. రాబోయే కాలంలో న్యాయస్థానాల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేసిన సీనియర్ న్యాయవాది అనంతరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.